నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురువు నమహ మహాగనాధుపతి నమహ మురుగు డాట్ కంపెషు శ్రీకాళశీశ్వర స్వామి దేవస్థానం ఆస్తార సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మేమి జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి సూర్యమానం ప్రామాణిక శుభది గంటల పంచాంగ ప్రామాణిక ఈ వారం రాసిపోతా తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారు అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇచ్చి ఇచ్చి బయటపడతారు సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది విమర్శించేవాళ్ళు మీ ఎదుగుదలను చూడలేక ఇబ్బంది పెట్టేవాళ్ళు రకరకాలుగా పోగొత్తారు వాళ్ళెవరిని లక్ష్యం పెట్టకుండా మీ లక్ష్యం వైపు మీరు దూసుకొని వెళ్తారు అనవసరమైనటువంటి తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు ఎదుటి వాళ్ళు మీ గురించి చేస్తున్న ప్రచారం అబద్ధమని నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్న వాటిని బయటపెట్టరు అనవసరమైన రచ్చ దేనికి అని విషయాన్ని సింపుల్గా వదిలేస్తారు ఇంకొకళ్ళైతే ఇంత పెద్ద విషయాన్ని ఎలా వదిలేస్తాం ఇది మనకి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనేటువంటి భావంతో చాలా కంగారు పడి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఒకటే అనుకుంటారు నాలుగు రోజులు పోతే అందరూ మర్చిపోతారు మనం ఇవన్నీ ముందుకు తెచ్చి రస చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటారు అదే ప్రకారం జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాలు ఉద్యో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉన్నాయి కొన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ దేశకాలమైన పరిస్థితులు అనుకూలించినప్పటికీ మీకు వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంతేకాకుండా నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది నూతన అవకాశాలను దొరకపుచ్చుకుంటారు వాటిని సద్వినియోగం చేసుకుంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా వివాహ శుభకార్యాల సంబంధించిన విషయ వ్యవహారాల్లో చర్చలు సంపూర్ణమవుతాయి అందరూ కూడా ఒక అంగీకారానికి వస్తారు ఫలానా తేదీన వివాహం చేయాలి అని మాత్రం నిర్ణయించుకోరు దేశకాలమైన పరిస్థితులు కాస్త కుదరపడ్డాక వివాహం చేయచ్చు అని చెప్పని నిర్ణయించుకుంటారు ఏది అయినప్పటికీ మీ మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యతని దించుకోగలిగామనేటువంటి ఒక సంతోషం అయితే కనబడుతుంది చాలా సందర్భాల్లో మీతో వ్యతిరేకించిన వాళ్ళు కూడాను మీతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క బాటలోనే నడవటానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు వృత్తి వ్యాపారాల పరంగా గతంలో దెబ్బతిన్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మళ్ళా ఇప్పుడు కొంత ప్రయోజనం చేకూరే పరిస్థితి గోచరిస్తుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కానివ్వండి విదేశీయాల సంబంధాల ప్రయాణాలు కానివ్వండి రహస్యమైనటువంటి చర్చలు కానివ్వండి రహస్యమైనటువంటి ఒప్పందాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం అదేవిధంగా గృహ గృహ నిర్మాణ సంబంధమైనటువంటి లేదా నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూలంగా ఉంది పౌల్ట్రీ రంగానికి కూడాను అంత బాగా లేదు ఆక్ప రంగానికి నూటికి తొంభై శాతం బాగుంది ఏమాత్రం ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా కొత్త ఊర్పుతోటి సంయోగంతో ఎదురు చూసి మంచి ఫలితాలు పొందాలని చెప్పి మీరు ఆశిస్తారు ఆ కోణంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు దొంగ స్వామిజీల వల్ల నష్టపోతారు ఇది ఖచ్చితంగా చేస్తాను నేను దైవాంశ చముతున్నాయి అని చెప్పని మిమ్మల్ని మెప్పించి ఒప్పించి మీ ద్వారా డబ్బులు కాజేస్తారు దొంగ నసలం వద్దు వీటిల్లో ఇబ్బందికరమైన పరిణామాలు చాలా ఉన్నాయి ఎవరూ ఏమీ నిర్ణయించలేరు బాబాలు స్వామీజీలు వీళ్ళు ఎవరు కూడాను ఎవరు కూడా ఏమీ నిర్ణయించలేరు ఏమీ చెప్పలేరు సిద్ధాంతులు కూడా నాతో సహా ఎవరు ఏమీ మార్చలేరు విధిని భగవంతుడు ఒక్కొక్కడికి ఆ శక్తి ఉంది కనుక భగవంతుని ప్రార్థించడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మంగళవారం నాడు కానీ వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబల్యూ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వృషభ రాశి వారికి అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం మీ దేశ ప్రయత్నాలు విజయవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి కొంతమంది వ్యక్తులతోటి ఈ నోట్ల రద్దు దా తద్వారా వచ్చే పరిణామాలు ఇలాంటి వాటి గురించి చర్చలు జరుగుతాయి వివాదాలు జరుగుతాయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి ఘర్షణలోనూ వాతావరణంలోనూ మీరు మాత్రం తలదూర్చవద్దు అనవసరమైనటువంటి విషయాలు తోలిపోయి తద్వారా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొందర్చుకోవద్దు కొంతకాలం వేచి చూద్దాం అనే ధోరణి మీరు ఉండండి కానీ అనవసరంగా మీ మనసులో ఉన్న భావాల్ని బయటకు చెప్పి ఎదుటివాళ్లతోటి విరోధం తెచ్చుకోవద్దు ఎందుకంటే వాళ్ళు చెప్పుకున్నందువల్ల మీకేమీ చేతికి డబ్బులు రావు మీకు ఏటీఎంలో డబ్బులు రావు ఎందుకు వాళ్ళు చెప్పుకోవడం దీనికి ఏంటి ప్రయోజనం ఏంటి అనవసరమైన వాగ్వాదం టైం వేస్ట్ తప్ప ఆ ఆ విధంగా మీరు ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తారు అప్పు చేసి మరీ సహాయం చేస్తారు ఎవరైతే మీ సేస్ కోరుతున్నారో ఎవరి ద్వారా అయితే మీరు ప్రయోజనం పొందారో వాళ్ళని మీరు విస్మరించరు మన చేతుల్లో రాకపోయినా సరే ఏదో విధంగా అప్పు చేసేనా ఇవ్వాలి అనే దూరంలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది ప్రతి కోణంలో కూడాను ఆచితూచ్చి నిర్ణయాలు తీసుకుంటారు మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా మీరు కొన్ని ప్రయత్నాలు కొన్ని పనులు చేస్తారు పునర్వివాహ సంబంధమైన వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తలదూచి మీ పరమతిని అంతా ఉపయోగించి పునర్వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వాటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు ఏమాత్రం డోకా లేదు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది అంతేకాకుండా ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శిస్తారని వీల్లేనటువంటి పరిస్థితిని మీరు కల్పిస్తారు దీంతో పెట్టుకుంటే మంచిగా నాయన చెడు కూడా ఉంది అనే ఒక భయాన్ని సంకేతాన్ని మీరు అందించగలుగుతారు నేనే సామాన్యుని కాదు లేస్తే మనిషిని కాను అనేటువంటి పాట ఏదైతే ఉందో సామెత ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు ఆచరణలోకి తీసుకొస్తారు అందుకని మిగతా వాళ్ళకి గౌరవంతో పాటు భయం కూడా ఏర్పడుతుంది మీ ఆర్థికపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి కొంత చింతవంతులుగా ఉన్నప్పుడు కూడాను అవి చేతికొందేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఖర్చు పేరులో కనబడుతుంది వివాహ శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు కానీ సరి అయినటువంటి సంబంధం కుదరదు అన్నీ కూడా దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతుంటాయి దీనికి ఇంకా కొంత స సమయం పడుతుందేమో అని చెప్పి ఆలోచిస్తారు ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళే వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురవుతాయి డబ్బులు పోయి ఇంకేదో పడ్డట్టు వాళ్ళకి సంతానము కలగదు ఉన్న డబ్బులు పోతాయి నూటికి తొంభై ఐదు శాతం సంతాన సాఫల్య కేంద్రాలను నమ్ముకున్న వాళ్ళు నిండా మునుగుతారు అందులో ఎంత మాత్రం డౌట్ లేదు ఆ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ కూడాను భగవంతుడి తప్ప ఎవరిది కాదు మాటలు విని అడ్వర్టైజ్మెంట్ చూసి బోసపోయి పక్క వాళ్ళు అది చెప్పారని ఇది చెప్పారని ఏదే పోయి ఈ సంతాన శాపల కేంద్రాల వల్ల మీరు నిన్న మునుగుతారు మందుల షాపుల వల్ల దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ప్రజా సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువగా తలదూరుస్తారు జనరల్ నాలెడ్జ్ని ఎక్కువగా పెంచుకోవాలని కూడా మీరు ఆరాటపడతారు అదేవిధంగా చేస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ ఈ వారం కొన్ని మంచి ఫలితాలు సాధిస్తారు మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్య వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున రాశి వారికి వారసాల అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు కొంతమంది వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తారు బలీయమైనటువంటి రాజకీయ బలంతో కానివ్వండి లేకపోతే అధికారంలో మీకున్న పరుగుబడితో కానివ్వండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ప్రభుత్వ పరంగా లభించవలసినటువంటి లీజులు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పరంగా లభించవలసినటువంటి కాంట్రాక్టులు టెండర్లు కానివ్వండి ప్రభుత్వ సంబంధమైన అనుకూల ఉత్తర్వులు కానివ్వండి అవి మీ చేతికిద్దే పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ శక్తి సామర్థ్యాలకి ఏమాత్రం విలువ లేదని చెప్పని తెలుసుకొని చాలా బాధపడతారు ఎక్కడ చూసినా కులము మతము ఈ రెండే ప్రభావం చూపిస్తున్నాయి తప్ప శక్తి సామర్థ్యం ఎవరికి అక్కర్లేదు కులము మతము ఉంటే చాలు అదే అన్నిటికీ కవర్ చేస్తుందని చెప్పని తెలుసుకొని చాలా నిరుత్సాహపడతారు మనం ఎందుకు ఇంత కష్టపడ్డావా అని చెప్పని బాధపడతారు అయ్యో మనకు తెలియకుండా బుద్ధి తక్కువ ఈ కులంలో పుట్టామే మనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే కులంలో పుట్టే బాగుండేదే మతంలో పుడితే బాగుండేదే అని చెప్పని మానసికంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు బాధపడతారు మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానివ్వండి సామాజిక పరిస్థితులు కానివ్వండి దేశకాలమైన పరిస్థితులు కానివ్వండి ఇవన్నీ పూర్తిగా మీ కులాలకు వ్యతిరేకంగా ఉంటాయి అందువల్ల మీరు మా శక్తి ఉండి సామర్థ్యం ఉండి కూడాను తగిన గుర్తింపు లేనందుకు మీరు బాధపడతారు అయితే తప్పని పరిస్థితి పరిస్థితుల్లో మీకు గుర్తింపు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు మీతో పాటు ఇంకో నలుగురు పైమానం వాళ్ళకు కూడా ఇస్తారు అంటే నువ్వే గొప్పవాడి కాదని చెప్పని నిరూపించడానికి సరే ఈ వీటన్నింటినీ అడ్డుకుంటారు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఎవరూ చేయలేనటువంటి కొన్ని వెంచర్స్ చేసి అద్భుతాలు సృష్టించి ఇది నేను తప్పితే ఇంకెవరు చేయలేరు అని చెప్పని మీరు నిరూపించుకుంటారు కాలక్రమేణా మీకున్నటువంటి స్థాయి స్థానం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థానం పెరుగుతుంది ఎదుటి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కులాన్ని మతాన్ని పక్కన పెట్టి మీ దగ్గరికి వచ్చి మీ సలహా తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది కానీ మీరు కుల మతాలు ఎంచరు మీ పక్కన ఉన్నది మీ దగ్గర పనిచేసేది వాళ్ళు కూడాను మీ కులం వాళ్ళు ఎవరూ లేరు వేరే వాళ్ళని ఎవరు తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ కులం ఏంటి గోత్రం వెంటనే కూడా మీరు ఏనాడు అడగలేదు అలాంటి మనస్తత్వమే భగవంతుని యొక్క అవుతుంది కారణమవుతుంది సానుకూలమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది సెక్యులర్ స్టేట్లో ఉన్నందుకు మనం కుల మత వర్గ రాజకీయాలన్నిటి కూడా మర్చిపోవాలి ఈ విషయాలు మర్చిపోయి అందరూ సమైక్యంగా ఉండాలి అందుకే భారతదేశానికి ప్రపంచంలో అంత ప్రఖ్యాతి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు పదే పదే మన్ననం చేసుకుంటారు దాన్ని మీరు అమలు చేస్తారు కొంతమంది వీడేదో క్రాక్ లాగా ఉన్నాడు రా సెబీ క్రాక్ లాగా ఉన్నాడు పది దేశం అంటాడు అదంటాడు ఇదంటాడని పక్క వాళ్ళు విమర్శిస్తారు వాళ్ళ విమర్శల్లో ఏమాత్రం బలం లేదు ఎందుకంటే మీరు సమాజం కోసం ఆలోచిస్తున్నారు తర్వాత మీకోసం ఆలోచిస్తున్నారు లేకపోతే ముందు మీకోసం ఆలోచించి తర్వాత సమాజం కోసం ఆలోచిస్తున్నారు రెండు వైపులు ఆలోచించేటువంటి మీ వైపు మీరు చేసుకున్న పుణ్యాలు కానివ్వండి పూజలు కానివ్వండి పురస్కారాలు కానివ్వండి ఇవన్నీ కూడాను వీటి తాలూకు ఫలితాలు ఖచ్చితంగా మీకు అమల్లోకి వస్తాయి ఆ కుట్టి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు లభించవు వారు నవ్వులు పాలు మీరు స్వయంగా చూడగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా ఇంకా శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని ఇంకా మెడిటేషన్ ఎక్కువ చేయాలని రకరకాలుగా మీరు ఆలోచించి సకలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి మనశ్శాంతి కలుగుతుంది మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది ఈ మిథున వరకు లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సప్రాప్తిస్తాయి ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గృహంలో ఉన్నటువంటి అనారోగ్యకరమైన వాతావరణం ఏదైతే ఉందో అది ఇబ్బంది పెడుతుంది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండవటం కొంత మానసికమైన వేదనకు కారణమవుతుంది చాలా పనులు పక్కన పెట్టి వాళ్ళ గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాలని చెప్పి భావిస్తారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి తాత్కాలిక ఉపశమన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అంది వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఏమైనా భగవంతుడు పెట్టిన కష్టాన్ని మనం ఎట్లా ఎదుర్కోలేము ఈ దేశకాలమైన పరిస్థితుల వల్ల వచ్చిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ప్రభుత్వం మనం జయించగలము అనేటువంటి నిర్ణయానికి మీరు రాగలుగుతారు ఇతరులు పడుతున్న బాధలు మీరు పడరు మీకు అవసరం కూడా లేదు మీకున్నటువంటి స్థాయి మీకున్న పలుకుబడి ఎలాంటిది మీ జాతకం అలాంటిది కానీ మీరు అభిమానించే వ్యక్తులకి కొంత అనారోగ్యం రావటం అనేటువంటిది ఆరోగ్యం బాగాలేకపోవటం అనేది మీ యొక్క మానసికమైన వేదన కారణమవుతుంది ఇది పెద్దగా వేద వేదన పడాల్సినటువంటి అవసరం లేదు చిన్న విషయాలే నాలుగు రోజులు తగ్గిపోతాయి అని మీరు సరిపెట్టుకుంటే మనోధైర్యం కలుగుతుంది అనవసరంగా చిన్న విషయాలకే మీరు డీలా పడిపోవటం ఏదో జరిగిపోయింది అనేటువంటి భావన అవి పక్కన పెట్టండి దైవానుగ్రహం ఉంది అన్ని సమస్యలు తీరుతాయి అందరికీ కూడాను సంపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుంది మీరు చేసినటువంటి అన్నదానాలు కానివ్వండి ఇతరులకు ఉద్యోగాలు పిలిచడం కానివ్వండి చేసినటువంటి మేలు ఏదైతే ఉందో అది మిమ్మల్ని క్షణం క్షణాన్ని కాపాడుతుంది మీరు చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి పురస్కారాలు కానివ్వండి మీకున్నటువంటి దైవభక్తి కానివ్వండి మీరు కొరిచే దైవం కానివ్వండి తప్పకుండా మీకు సహాయం చేస్తాడు లేకపోతే మీ పిల్లలకి మంచి స్థాయి ఏర్పడదు మంచి స్థాయి ఏర్పడటానికి కారణం మీరు నమ్ముకున్న దైవమే మరెవరూ కాదు దొంగ స్వామిజీని బాబాలని నమ్మి దయచేసి మోసపోవద్దు అనవసరమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు ఏదైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకోవాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటి మనం వింటుంది ఏంటి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకొని అత్యవసరమైతేనే మీరు జాతకాలు చూపించండి అనవసరమైన వాళ్ళ జాతకాలు చూపించడం అందులో వధువుల గడపత్రలు బాగాలేదు అమ్మాయి గడ్డం ఉంది అబ్బాయికి గడ్డం ఉంది ఈ పెళ్లి పెరిగిరాదు అని చెప్పని శాస్త్రంలో ప్రాథమికమైనటువంటి అనుభవం కూడా లేని వాళ్ళు చెప్పడం అరే వాళ్ళు చెప్పారని చెప్పి ఆడవాళ్ళు ఎవరిని దిగులు పడిపోవటం వాళ్ళకే తెలియదు కదా ఎవరో భద్రులు గారు చెప్పారు ఇట్లా జరిగింది ఇలాంటివన్నీ కూడా మీరు తెలిసి కావాలని చెప్పి కోరి తెచ్చుకుంటున్నారు సమస్యలు ఆ యాస్ట్రాలజీ సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఊళ్ళో కానీ మీ జిల్లాలో కానీ వాళ్ళని కలుసుకోండి వాళ్ళకి జాతకం చూపించండి వాళ్ళు ఆస్ట్రాలజీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు యాస్ట్రాలజీ చదువుకోలేని వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు మీరు అడుగుతున్నదే వాళ్ళని సలహాలు ఈ రకమైనటువంటి ముచ్చట వల్ల ఎన్నో సంబంధాలు మంచిగా చేజారిపోతాయి జాతకాలు కుదిరి అద్భుతంగా ఉన్నటువంటి జాతకాలు ఏవైతే ఉన్నాయో బాగున్నాయని చెప్పని సర్టిఫై చేసి వివాహం చేసుకోండి వివాహానంతరం పార్వతి కళ్యాణం చేయించండి మీకు బాగుంటుంది అని చెప్పినటువంటి సంబంధాలు కూడా ఎవడో మా ఊళ్ళో కింద దొంగిస్తున్నాయి ఈ మాట చెప్పాడు మా ఊళ్ళో పంతులు గారు చెప్పారు గుళ్ళో పంతులు గారు చెప్పారు అందుకని ఇట్లా జరిగింది అనేటువంటి మాటలు నిలబడుతున్నాయి ఇది చాలా అవాంఛనీయకరమైనటువంటి వాతావరణం ఏమాత్రం ఉపేక్షిస్తుందని వీలు వాతావరణం ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ఏమి కూడా ఏమీ చదువుకోకుండా ప్రజల్ని ఇట్లా భయపెట్టం అనేది చాలా తప్పు అదేవిధంగా ఆరోగ్య డాక్టర్ ఆపరేషన్ చేస్తారంటే మనం ఒప్పుకుంటామా ఎంబీబీఎస్ డాక్టరు ఆపరేషన్ చేస్తారంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం కానీ అంతకంటే పెద్ద విషయం జాతకం ఆ విషయంలో మాత్రం ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలే మీకు నచ్చుతున్నాయి అందువల్ల మీరు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు కనుక ఇలాంటి పరిస్థితులు పక్కన పెట్టి మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదుర్చుకొని మానసికమైన సంతృప్తిని పొందుతారు చివరికి ఎవరో ఒక మంచి వాళ్ళ మాటలు మీరు వింటారు తద్వారా మీరు బాగుపడతారు అందులో ఎలాంటి సందేహం లేదు నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు కలిసి వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సిమరాస్ వారికి వార విశ్వవత్తాలు గుర్తిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలను కా సారసంగనేన పూర్తి చేయగలుగుతారు హితులు సన్నిహితులు ప్రతి విషయంలో కూడాను అండగా ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా కొంత పలుకుబడి ఉండటం వల్ల మీ కార్యక్రమాలు ఏవి ఆగకుండా వాటిని చేసుకొని పోగలుగుతారు అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది విదేశీయ సంబంధమైన విషయాలు కూడా సానుకూలపడతాయి గృహంలో ఉన్నటువంటి వాతావరణాన్ని సరిగ్గా అర్థం చేసుకొని తగిన విధంగా మీరు నడుచుకుంటారు పిల్లలకు మంచి మాటలు నేర్పి మంచి దారిలో వాటిని నడిపించగలుగుతారు సంతాన పురోగతి కూడా బాగుంటుంది జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దాని తాలూకు తీస్తామని చెప్పని ఒత్తిడి ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది భర్తకు చోట భార్యకు చోట పిల్లలకు చోట అన్నట్టుగా కకావికలంగా తోస్తుంది వీటన్నింటినీ కొంతకాలానికైనా మనం సర్దుబాటు చేసుకోగలుగుతాం ఏదో విధంగా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి భావనలు మీరు ఉండటం అనేది జరుగుతుంది మీకు అండదండగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పూజ్యులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ హితవుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేసుకునేందుకు మీరు ఎంతగానో బాధపడతారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీ మానసికమైనటువంటి భావాల వల్ల ఎంతటి వాళ్ళనైనా లెక్క చేయరు అనేటువంటి ఒక ముద్ర కోసం మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలో కూడాను ఎక్కువగా స్వార్థం చూసుకోవడం వల్ల ఎక్కువగా మేధావి చెప్పని భావించడం వల్ల మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఈ జరగబోయే రోజుల్లోనైనా మీ పద్ధతుల్లో మార్పులు తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ప్రతి కోణంలో కూడాను ఎదుటి వాళ్ళని మంచిగా చూస్తారు అందరికీ ఇంతో సహాయం చేస్తారు మీరు ఒక రూపాయే ఉన్న పక్కవాడుకు అర్ధ రూపాయి ఇచ్చి ఆ అది రూపాయి మీరు తీసుకుంటారు అప్పు చేసి మరి సహాయం చేస్తారు అలాంటి మనస్తత్వం కలిగిన మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ భగవంతులు కాపాడుతాడని చెప్పని మీరు నమ్మకంతో ఉంటారు వాస్తవంలో జరిగేది కూడా అదే అదేవిధంగా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది సమయం కాదని చెప్పని ఊరుకుంటారు బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించడం మానుకుంటారు ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో కూడా వృత్తి ఉద్యోగాల పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆలోచిస్తారు కానీ అవి ఎంతమాత్రం కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెడగొట్టుకున్నందుకు వాటిని దొరకపుచ్చుకునేందుకు ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది మానసికమైనటువంటి ఉత్సాహం అనేది కలుగుతుంది మీరు కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఇరుక్కుపోయారని వాడు చెప్పిన మాటలు విని మీ జీవితాన్ని నడుపుతున్నారని పెద్ద ఆరోపణలు వస్తాయి ఇంట్లో వాళ్ళు కూడా దాని గురించి చాలా కథ చెందుతారు వాటన్నింటి కూడాను సరిదిద్దుకొని సకలమైనటువంటి పరిస్థితుల్లో వారాంతానికి నిలబడగలుగుతారు ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ మైదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్య రాశి వారికి లగ్నంలో ఉన్న గురుగ్రహం బలం కారణ చేత చాలా సమస్యలు వచ్చినా గాని వాటి అవలీలగా మీరు ఎదుర్కోగలుగుతారు వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక తరిగి తీసుకొచ్చి వాటిని నిశ్చయం చేసుకోగలుగుతారు వివాహ సంబంధన విషయాల్లో తేదీలు కూడా నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది వాళ్ళని ఒక మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పని మీరు భావిస్తారు ప్రస్తుతానికి ఏమి అనుకుండగా గమనించి గమనించినట్టుగా ఉండి సందర్భం వచ్చినప్పుడు మనం నిర్ణయం తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తామనేటువంటి పరిస్థితికి వస్తారు ఈలోపు వాళ్ళలో వాళ్ళకేమైనా మార్పు వస్తుందో మీకు మీరుగా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా ఇష్టమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకుంటామని ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి దుఃఖమైన పెళ్ళిళ్ళు నేను చేయరో చెప్పని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇతరత్ర విషయాల్లో మీరు ఎంత కఠినంగా పవర్తిస్తారో ఈ విషయంలో కూడాను అంతే కఠినంగా పవర్తిస్తారు సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి గడ్డిపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు సహించలేదు పునర్వాహక సంబంధ విషయ వ్యవహారాలు లాభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరుతుంది అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కొంత లాభిస్తాయి అదేవిధంగా ఆక్వ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు రూపాయి వస్తుందని చెప్పి భావించిన చోట తొంభై పైసలు గ్యారంటీగా వస్తాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండటమే చెప్పదగినటువంటి సూచన మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి సేవా సంస్థలకు కానివ్వండి వృద్ధాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది విదేశాల నుంచి ఫండ్స్ కూడా వస్తాయి వాటిని కూడా సద్వినియోగం చేస్తారు అందులో మంచి పేరు ప్రఖ్యాతులు మీరు సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు ఏమి ఇబ్బంది లేవు మన పరిస్థితుల వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు ఈ నష్టం మీ ఒక్కరిదే కాదు నలుగురిది కనుక మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నలుగురితో పాటు నారాయణ పదిమందితో పాటు గోవింద అన్నారు ఆ పద్ధతిలోనే నడుచుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు ఈ కన్యారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ మైదానికి వెళ్ళండి సానుకూల పద్ధతులు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి తుల రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన విషయాల్లో సర్దుబాటు సకల్పంగా చేసుకోగలుగుతారు ఏదో విధంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు గడపగలుగుతారు కానీ డబ్బులు ఉన్నవి తెచ్చుకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి అందరిలాగా మీకు ఏర్పడుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను మీ అవసరాలని కోరికల్ని తగ్గించుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పని ఆలోచిస్తారు అనవసరమైన విషయానికి ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇవ్వరు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఉన్నా లేకపోయినా సంతోషంగా కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు మానసికమైనటువంటి దృఢత్వంతో ఏ విధంగా అయినా సరే మన వృత్తి ఉద్యోగాల పరంగా ఓ స్థాయిని స్థానాన్ని సాధించాలని చెప్పినటువంటి గట్టి పట్టుదల మీద ఉంటారు వివాహ శుభకార్యాల విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మగ మగపిల్లలకు కూడాను పెళ్లిళ్ళు అయ్యే పరిస్థితి గోచరిస్తోంది విదేశీయాల సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి సానుకూల ఫలితాలు వచ్చే విధంగానే పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ తులారాశి వారికి ఏనిరాశి నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శని తైలాభిషేకం చేయించడం అఘోర పాశ్వహ హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ తులారాస్ వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వైద్య వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజ పారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఉసుకరాజ్ వరకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చుపడ్డ రాసుకున్నటువంటి పరిస్థితి గోచరిస్తుంది మానసగాల ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక మాన్యం వల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి వ్యవహరించే మీకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఛాలెంజీలు ఎదురవుతాయి సంతాన సంబంధం విషయంలో పురోగతి ఓ మాదిరిగా ఉంటుంది మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తారు ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి దొంగస్వామి దొంగ దొంగబాబాలని కలిసి అనవసరంగా నష్టపోకండి వాళ్ళ వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఈ రకమైనటువంటి సూచన చేయటం అనేది జరుగుతుంది అనవసరమైనటువంటి యంత్రాలు అవి ధరించి ఇబ్బందులు పడకండి యంత్రాలు అంటే దానికి ఎంతో నియమనిష్టంతో ఆ యంత్రాలను తయారు చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు కలియుగంలో అయ్యే పని కాదు అవి త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో అయితే బాగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు యంత్రాలంటే ఊరికే పబ్లిసిటీ ఇవ్వటం ఓ రాజధాని మీద ఏదో నాలుగు గీతలు గీసే ఇవ్వటం తప్ప పెద్ద ప్రయోజనం లేదు ఆదిశంకర్ అదేమంటే కొంతమంది ఎదురుదాన్ని దిగుతున్నారు ఆదిశంకర్లు వారు మరి యంత్రాలు వేయలేదా ఆకర్షణ కోసం జలాకర్షణ కోసం ధరాకర్షణ కోసం రకరకాల సందర్భాల్లో ఆయన యంత్రాలు వేశారు కదా మీరేంటి యంత్రాలు వద్దని చెప్తున్నారన్నారు అంటే ఆదిశంకర్లు వారు వేసినటువంటి యంత్రమును మన రోడ్డు మీద యాదయ్య చేసిన యంత్రం కూడా ఒకటేనా ఎట్లా అవుతుందండి ఎట్లా అవుతుంది ఆదిశంకర స్వామి వారు వేసినటువంటి యంత్రానికి సాటి తాగలిగినటువంటి గొప్పవాడు ఎవడున్నాడండి ఆయనలాగా యంత్రాలు వేయటానికి ఏదో ప్రామాణికంగా తీసుకోవటం దాన్ని అడ్డం పెట్టుకోవటం వ్యాపారం చేయమన్నాడు ఆదిశంకర్ల వారు ఈ యంత్రాన్ని పెట్టుకొని ఇవి మీరే ఆలోచించండి ఆదిశంకర్ల వారి స్థాయి ఏంటి మనకి ఇస్తున్న వాటి స్థాయి ఏమిటి అనేది మీరు ఒక్క నిమిషం మీరు ఆలోచించగలిగితే మీకు అంతా కూడా బోధపడుతుంది ఎందుకంటే మహాత్ముల యొక్క చర్యలు వాడు చేసిన సూచనలు మనకి అనుసరణీయంగా ఉండాలి కానీ అవి మనం ఆచరించకూడదు శంకరాస్వామి వారు నీళ్లు లేక శ్రీశైలంలో అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కావాల్సి వస్తే ఫాల పంచదార ఏర్పడింది అంటే ఐదు తారాలతోటి అక్కడ నీళ్లు రావటం అనేది జరిగింది ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అలాంటి మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి మహత్వం చూపించారు కనుక వాళ్ళ గొప్పతనం వాళ్ళతోటే ఉంటుంది కానీ అది ఇమిటేట్ చేయడానికి కుదరదు వాళ్ళని అనుసరించాలి ఆయన ఆ విధంగా నీటికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకొని ఆయన అవసరం పడ్డాడు కాబట్టి మీరు కూడా ఒక బావి కానీ చెరువు కానీ పంపు కానీ ఎక్కడన్నా ఆలైన వేస్తే అవి కొంతవరకు మీకు ఉపయోగం కలుగుతుంది బాబా వారు దుని వేశారు మంటొచ్చింది ఆయన ఇప్పటికి వెలుగుతుంది అని చెప్పని కొంతమంది విత్తలు అలాంటి మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి మహత్వం చూపించారు కనుక వాళ్ళ గొప్పతనం వాళ్ళతోటే ఉంటుంది కానీ అది ఇమిటేట్ చేయడానికి కుదరదు వాళ్ళని అనుసరించాలి ఆయన ఆ విధంగా నీటికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకొని ఆయన అవసరం పడ్డాడు కాబట్టి మీరు కూడా ఒక బావి కానీ చెరువు కానీ పంపు కానీ ఎక్కడన్నా ఆలైన వేస్తే అవి కొంతవరకు మీకు ఉపయోగం కలుగుతుంది బాబా వారు దుని వేశారు మంటొచ్చింది ఆయన ఇప్పటికీ వెలుగుతుంది అని చెప్పని కొంతమంది వితరుల వాదన మేము కూడా మా ఇంట్లో పెద్ద దుని వేస్తాం అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పంటే అర్థం లేదు ఏంటంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుంటే సమాజంలో మీరు నష్టపోకుండా ఉంటారని ఈ విషయాలన్నీ చెప్పా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల సరి అయినటువంటి శ్రద్ధ వహించండి ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకునే పరిస్థితి గోచరిస్తుంది ఏమీ అనుమానపడాల్సినటువంటి పని లేదు ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా మీ మీరున్నటువంటి పరిస్థితిని చూసి ఏమి మాట్లాడలేనటువంటి విధంగా ఉండేటువంటి విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉన్నటువంటి ఆర్థిక వనరులతోటి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి మార్గాలు ఆలోచించండి ఎప్పుడో జరగబోయేవి మీరు ఆలోచించద్దు ప్రస్తుతానికి బయటపడటానికి సమీప భవిష్యత్తులో ఉపయోగపడటానికి ఏవైతే మనకు బాగుంటాయో వాటిని మీరు ఆచరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ వృషిక రాశి వారికి జన్మరాశిలో శని ఉన్నాడు ఏ శని నడుస్తుంది ఎనిమిది శనివార శనికి తైలాభిషేకం చేయించాలి అదేవిధంగా అఘోర పాస్పద హోమం చేయించాలి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోష ధైర్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు పునర్నివాహక సంబంధమైన విషయాలు కూడా సానుకూలమైన ఫలితాలనే ఇస్తాయి అందులో కూడాను ఎలాంటి ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో గతంలో మీరు వద్దని చెప్పినవి వాళ్ళు మళ్ళీ విడిపోయి పెళ్లి చేసుకున్నారు మూడు నెలలకు విడిపోయారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తప్పైపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళగానే అని చెప్పని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకొని వాళ్ళను దారిలో పెట్టగలుగుతారు అవతల అమ్మాయి వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది అంటే మీకున్నటువంటి హెచ్వన్ బి విసానా లేదా గ్రీన్ కార్డ్ అనేది ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఎవరైనా అబ్బాయి పెళ్లి చేసుకుంటారని చెప్పని ముందుకు వస్తే వాళ్ళ చరిత్ర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి అమ్మాయికి గ్రీన్ కార్డు ఉందని అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుందని ఆ రకమైన భావంతో వాళ్ళు సంబంధాన్ని ఒప్పుకున్నారా లేదా ఇతరత్ర విషయాలు చూసి ఒప్పుకున్నారా అనే విషయాన్ని ఒకసారి గమనించండి ఎందుకంటే ఈ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళకి జరిగే పెళ్లిళ్లలో నూటికి ఎనభై శాతం మోసం జరుగుతుంది కనుక నేను మీకు వివరంగా చెప్తున్నాను వాళ్ళ మనసులు వేరు వాళ్ళ ఉద్దేశాలు వేరు ఎవరో కూడా పెళ్లి చేసుకునే ముందు అమెరికా చేరితే అక్క సంగతి మిగతా చూసుకోవచ్చు కదా అనే దూరంలో సాగుతున్న ఈ ప్రపంచంలో మీకు సలహా చెప్పాల్సిన అవసరం సిద్ధాంతిక నా మీద ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను సంబంధం చేసేటప్పుడు జాతకాలు కలవటంతో పాటు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెచ్చుకొని సంబంధం చేయండి బాగుంటాయి మీ చేతులతోటి శుభకార్యాలను చేయగలుగుతారు శుభకార్యాలను నిశ్చయం చేసుకోగలుగుతారు ముహూర్తాలు పెట్టుకోగలుగుతారు ఏమీ అనుమానం లేదు మీరు పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల బాటలో పరుగులు తీస్తాయి అదేవిధంగా ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండండి పౌల్ట్రీ రంగానికి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం నడుస్తుంది కొద్ది కాలం ఓపిక పడితే సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మన భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సక్రమైనటువంటి పౌరుడిగా మన బాధితులు మనం నిరంతర నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో మీరు సాగిపోయే తీరు చాలా బాగుంటుంది మీరు చేసుకున్న పుణ్యాలు పురస్కారాలు అన్నీ కూడా మీకు అక్కడికి వస్తాయి ఏమాత్రం సందేహం లేదు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండండి ప్రతి విషయంలో కూడాను భగవంతుడు రక్షిస్తున్నాడు అనే భావన మీ మనసులో ఉన్నంతకాలం ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఈ ఉత్సక రాసి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయటికి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బాల సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో కాల్ చేయండి ధనసర సరికి వారం మిశ్ర వర్జాలకు తెలుస్తున్నాయి మిశ్రమ వద్దలో ఎక్కువగా ఇబ్బందికరమైన వద్దాల గుర్తు విద్యా సంబంధన విషయాలు వైద్య సంబంధమైన విషయాలు ఆరోగ్యపరమైన విషయాలు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది అంతేకాకుండా గతంలో చేసిన రుణాల తాలూకు అప్పులు తీర్చమని కొంత ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడుతుంది గతంలో మిమ్మల్ని అభిమానించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుడు మాటలు విని మీ మీద ద్వేషం పెంచుకోవడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో మీరు స్పష్టంగా నష్టపోవటం అనేది జరగకపోయినా పరోక్షంగా ప్రభావం అంతో ఇంతో ఉండే అవకాశం గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోయినటువంటి మీకు భగవంతుని అనుగ్రహం వల్ల మీ ప్రయత్నం ఏమీ లేకుండానే ఒక మంచి సంబంధం కుదురుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈ వారం మీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పిల్లల విషయంలో పురోగతి బాగుంటుంది అది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది ప్రతి కోణంలో కూడాను సమస్యలే కలపడుతుంటాయి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది అందరూ మనవాళ్లే మన సాయం చేసేవాళ్లే ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లే కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోనటువంటి పరిస్థితి గోచరిస్తుంది మనుషులకి మనుషులకి మంచి ఉన్న సంబంధాలు కేవలం వాణిజ్యపరమైనవని నిర్ణయించుకుంటారు స్నేహానికి ధర్మానికి న్యాయానికి కాని కాలం దాపురించేదని బాధపడతారు కర్కశ ధర్మ శృంఖలాబద్ధమైనటువంటి హస్తములకు స్వేచ్ఛ లేదు యమునికి ఆ ప్రామాణికం అనుసరించి మీకు అత్యంత ఇష్టమైన వారికి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు తగినటువంటి గుండె ధైర్యాన్ని తెచ్చుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన పూల మొక్కల వ్యాపారం చేసేవారికి అదేవిధంగా మంచినీళ్ళ వ్యాపారం చేసుకున్న వాడికి అనుకూలంగా ఉంది బంగారం వ్యాపారం చేసుకున్న వాడికి ఏమీ బాగలేదు ఎండుగడ్డ మొక్కునే వ్యాపారులకే బాగుంది బంగారం కన్నా అదేవిధంగా ఆక్వారంగా కొంత పుజ్జుకుంటుంది రైతుల్ని ఆదుకుంటుంది అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు రూపాయి వస్తుందని చెప్పని మీరు భావిస్తే తొంభై పైసలు కానీ ఎనభై ఐదు పైసలు కానీ మీ చేతికి అందుతాయి కొంత ఊరట అనేది లభిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు వివాహాది శుభకార్యాల సంబంధ విషయాల్లో కూడాను పెద్దగా ఆందోళన పడకుండానే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగిపోతాయి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఎంతగా తగ్గి ఉందాం అనుకున్నా ఏదో సంబంధం చేసుకోండి అంటే మేము చేసుకోం హైట్ లేరు సాఫ్ట్వేర్ కాదు అమెరికాలో ఉద్యోగం చేయట్లేదు అమ్మాయిలా విదేశీ మోజు వద్దమ్మా చక్కగా ఉన్నతలో ఏదో వివాహం చేసుకొని ఇక్కడే మా కళ్ళ ముందు ఉండమంటే వాళ్ళు ఒప్పుకోరు పునర్వివాహం చేసుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలే పెట్టుకుంటారు పునర్వివాహం చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం కొన్ని విషయాల్లో మనం రాజీ పడాలి అనే ధోరణి ఏమాత్రం కనపడదు అది మీ మానసికమైన వేదన కారణమవుతుంది సరే చూద్దాం కాలం పరిష్కార మార్గం చూపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ నిర్ణయాలు తప్పైనా తప్పు అని చెప్పి చెప్పకుండా వీరు మిన్నకుంటారు జరగబోయే చూస్తామని సిద్ధమవుతారు ఈ ధనుసు రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట దక్క నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమీ సందేహం లేదు ఈ ధనసు వారికి ప్రబలమైనటువంటి ఏలినాశని నడుస్తుంది ఎనిమిది శనివారాలు సరికి తైలాభిషేకం చేయించాలి అఘోర పాశ్వత హోమం చేయించాలి ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి కార్యక్రమం దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అందరూ సమస్యల్లో ఉన్నా కానీ మీరు ఏదో విధంగా దారులు వెతుక్కొని ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి లేకుండానే సజావుగా కాలం గడపగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా స్థితి బాగుంటుంది అదేవిధంగా మీరు ఆశలు పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి స్థితికి వెళ్తారు వివాహాది శుభకార్యాలు చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాల కోసం ధన సంబంధమైన విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులు కానీ రక్త కానీ మీకు అంతో ఇంతో సహాయం చేసే పరిస్థితిగానే గోచరిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండండి తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు విద్యా సంస్థలు అన్నీ బాగుంటాయి ఎక్కడ కూడాను ప్రజల్లో మీకున్నటువంటి ఖ్యాతిని ఎవరు ఏమీ చేయలేనంత గొప్ప స్థాయిలో నిలబెట్టుకోగలుగుతారు అందుకారణం మీరు చేసినటువంటి త్యాగాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ త్యాగాలు చేస్తారు అనవసరమైనటువంటి రూపాయి కోసం మీరు ఏనాడు ఎగబడరు జోక్యం చేసుకోరు మానసికమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు వచ్చిన రూపాయితో తుత్తుపడి మీ చేతుల్లో అవకాశం ఉన్నప్పటికీ లక్షల కోట్లు సంపాదించడానికి వీలున్నప్పటికీ అక్రమ మార్గంలో మాత్రం మీరు రూపాయి కూడా సంపాదించడానికి ఇష్టపడరు దానికి బదులుగా ఒక నింద మీద వస్తుంది ఆత్మీయులైన వాళ్ళకి సన్నిహితులకి దోచిపెట్టాడు ఉద్యోగాలు ఇచ్చాడు అని అందులో కొంత వాస్తవం ఉంటుంది అంతో ఇంతో అయినా కానీ ప్రేమాస్పదమైన హృదయంతో మీరు వాళ్ళకి సహాయం చేశారు కానీ ఏ రకమైనటువంటి దురుద్దేశాలు మీకు లేవు కనుక భగవంతు దృష్టిలో మీరు నిరప్రాధిగానే ఉంటారు ఆ పుణ్యం మీ అకౌంట్ ఖచ్చితంగా వస్తుంది ఏమీ సందేహం లేదు ఈ మకర రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ స్వరూలో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మకర రాశి వారికి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి ఏలి నర్సరీ ప్రారంభమవుతుంది ఈ నర్సరీ రావడానికి ముందే అఘోర బాస్పత హోమం చేర్చుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూ నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఈ మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి పారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ డబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీకి కాల్ చేయండి తదుపరి కుంభరాజు కుంభరాజు వరకు వారం ఈతు బాధలు ఎక్కువగా భోజనస్తున్నాయి ఆర్థికలో ఎక్కువగా ఇబ్బంది పడతారు అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు ఇతర పెట్టుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు వివాహాలు శుభకార్యాలు వీటన్నిటికి కూడాను ఆటంకాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఎక్కడ చిల్లర దొరక్క డబ్బులు లేక చాలా అవస్థపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది బ్యాంకుల్లో లక్షలు కోట్లు ఉన్నప్పటికి కూడాను బయట రెండు వేలు వెయ్యి ఐదు వందలు ఎంత దొరికితే అంత అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కోడ్డు సరణిండి బిచ్చగాడిలాగా ఈ విధంగా అడుక్కోవటం ఏమిటి నా బతుకు ఇట్లా అయిపోయింది ఏంటి అని చెప్పి బాధపడే పరిస్థితి గోచరిస్తుంది ఏనాడు ఏ పాపం చేశామో ఈ రకంగా బ్యాంకుకి వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి క్యూలంలో నిలబడి పోలీసులతో ధనం దాంట్లో అనేది చాలా బాధాకరమైన విషయం నేనే పాపం చేయలేదు కానీ భగవంతుడు నాకు ఈ రకమైన శిక్ష విధించాడు అని చెప్పని మీరు బాధపడతారు ఇది అందరికీ వచ్చినటువంటి ఇబ్బంది అయినా నీ ఒక్కడికే కాదు అని మిగతా వాళ్ళు సర్ది చెప్పినా మీరు ఊరడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏనాడు తెలిసిన వాళ్ళని ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి కూడా అడగనటువంటి మనస్తత్వం మీది అడిగేటువంటి అవసరం కూడా లేదు మీకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది దాంతో పది మంది మీరు సహాయం చేసిన వాళ్ళే తప్ప వే వేరే రకంగా ఇంకో దగ్గర అప్పులు అడిగినటువంటి పరిస్థితి మీ జీవితంలో మీరు చూడలేదు అలాంటిది మీరు ఒక రూపాయి నోటు కూడా కంటికి కనపడకుండా ఒక పైసా కూడా చేతికి కంటికి కనపడకుండా నిత్యావసర వస్తువులకు కానివ్వండి ఇతర తర ముఖ్యమైన వ్యవహారాలకు కానివ్వండి మందులకు కానివ్వండి ఆసుపత్రికి కానివ్వండి చిన్నపిల్లల పాలకోసం కానివ్వండి ఎంతగానో అవసరపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి చెంబులు తప్పేడాలు బంగారం కొన్ని చోట్ల తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు వచ్చింది రా దేవుడు ఆ కర్మ బుద్ధి తక్కువై ఓటేసాను అని చెప్పని మీకు మీరుగా లబ్బోదిబ్బో మొత్తుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎన్నాళ్ళు ఈ కష్టం ఏ పాపం చేశామో తెలిసి ఏ పాపం చేయలేదు చేసిన పాపంలా ఓటేయటం ఒకటేనా అని పరిపరి విధాలుగా మీరు బాధపడతారు ఉన్న విషయం కొద్దిగా అయితే మీరు ఎక్కువగా బాధపడుతున్నారు అని పక్క వాళ్ళు ఓదారుస్తారు మీరు మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లోనే అందరూ అవస్థపడుతున్నారు నలుగుతో పాటు నారాయణ అనేటువంటి విధంగా మీరు నడుచుకోవాలి కానీ మీరు మీ ఒక్కడికి వచ్చిన కష్టంగా మీరు భావించవద్దు అని చెప్పని ఎంతోమంది నేను చెప్పినా కానీ లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి డ్రా చేసుకోవడానికి వెళ్తే రెండు వేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని ముష్టివాణ్ణి కసినట్టుగా కలుస్తున్నారు బ్యాంకు డిపాజిట్ల కోసం ఒకప్పుడు నా చుట్టూ తిరిగినటువంటి బ్యాంకు మేనేజర్లే ఇవాళ వాళ్ళ క్లర్కులతో నన్ను బయటికి నెట్టిస్తున్నారు బ్యాంకు బయటికి ఈ రకమైన దృష్టి దేవిట్టే చెప్పిని ఎంతగానో బాధపడతారు ఈ రకమైన పరిస్థితి ఎప్పటికీ సదు మారుతుంది ఎప్పుడు వ్యాపారాలు సక్రమంగా నడుస్తాయి ఎప్పుడు గౌరవంగా ఉండగలుగుతాం ఎప్పుడు ఇంటికి బియ్యం తెచ్చుకొని ఆనందించగలుగుతాం అనేటువంటి రకరకాల సర్వ సందేహాలు మీ మనసులో మెదుగుతాయి ఎందుకైనా మంచిది అసలు ఉంటామో పోతామో తెలియదు అసలు విలునామా రాసిపోతే పీడా పోతుంది అనేటువంటి దాకా మీ మానసికమైనటువంటి పరిస్థితి తయారవుతుంది ఏది ఏమైనాప్పుడు కూడాను వివాహాల శుభకార్యాలు కానీ ఇతరత్ల విషయాలు కానీ ఇవన్నీ ఏవి మీరు ముందు పెట్టుకోకుండా జరగ జరగవలసిన విషయాలు ఏవో చూస్తారు గుర్తి ఉద్యోగాల పరంగా మీకున్న స్థాయిని స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి రకరకాల మార్గాలు యోచిస్తారు ఈ కుంభరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్తే మంచి ఫలితాలు లభిస్తాయి అదృష్ట సంఖ్య తొమ్మిది